పెద్దపల్లి మున్సిపల్ 22వ వార్డులో సీసీ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామన్న చైర్పర్సన్ మమతా రెడ్డి అటహాసంగా గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఆటపాటలతో అదరగొట్టిన విద్యార్థులు రమా హాస్పిటల్ను తనిఖీ చేసిన అగ్నిమాపక అధికారులు అగ్ని ప్రమాదాల నివారణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ గనంగా ట్రినిటీ ప్రాథమిక పాఠశాల కిండర్ గార్డెన్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ సమ్మెబాట పట్టిన పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్ ఓపీఎస్ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ మేడారం పేరును నంది మేడారంగా మార్చడం పట్ల గ్రామస్తుల హర్షం సీఎం కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం కులవృత్తిని నమ్ముకున్న నేరవట్ల రాజు వర్షానికి కూలిన ఇల్లు దాతల ఆపన హస్తం కోసం ఎదురుచూపు తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బహుజనులను బర్రెలు గొర్రెలకే పరిమితం చేస్తున్న సీఎం కేసీఆర్ బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉషా